నమస్తే అండి, నేను మీ జ్యోతి పంతంగి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇంకా మన వీడియో వచ్చేసి ఏం లేదు, పెద్దగా సెలబ్రేషన్స్ అంటే ఏం లేవు, చిన్న ముగ్గేసి మార్నింగ్ గుడికి వెళ్ళాను అంతే. అదే అనమాట, అంటే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నా. ఎందుకంటే ఇదొక్కటే కదా మనందరం మాట్లాడుకునేది, మీతో నేను మాట్లాడేది కాబట్టి ఈ వీడియో పెడుతున్నా. చూడండి, చిన్నది, పెద్దగా ఏం లేదు, చిన్న ముగ్గు అయితే వేసి కలర్స్ నింపేశాం. మన అపార్ట్మెంట్లో మన ఇంటి ముందే కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి దాంట్లో అయితే ఒక ముగ్గు వేసిన అనమాట. అది కూడా మనకు వచ్చింది ఏం కాదు, మన యూట్యూబ్లో చూసే ఒకటి సెలెక్ట్ చేసుకొని వేసిన అనమాట. ఇంకా మన ఇంటి ముందర ఎప్పుడు ఉండడానికంటూ కలర్ వేసి కొంచెం చిన్న ముగ్గు అయితే వేసి పెట్టుకున్నా నేను. ఇంకా దాన్ని కవర్ చేసి అన్ని కలర్స్ అన్నీ నింపించే అది పోతుంది. మన స్టార్టింగ్ వేసేటప్పుడు కొంచెం అది కనిపిస్తుంది, తర్వాత మొత్తం బ్లాక్ అయిపోయింది అనుకోండి. కింద చూడ్డానికైతే బాగుందనే నేను అనుకుంటున్నాను ఆ ముగ్గు. మీరు కామెంట్ చేయండి బాగుందో లేదో నా ముగ్గుని. ఇంకా తర్వాత కేక్ అయితే చిన్న కేక్ తెచ్చుకొని కేక్ కట్ చేసుకొని ఉన్న ఇద్దరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా మీ అందరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుర్రో కామెంట్ చేయండి. తర్వాత మార్నింగ్ టెంపుల్కి వెళ్ళానమాట. టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నా. ఇదే నా వీడియో. మీరేం చేశారు, మీ సెలబ్రేషన్ ఎట్లా జరిగింది అనేది మాత్రం కామెంట్ చేసి చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ డాడీ వేసుకుంటుంది. ఇప్పుడైతే మార్నింగ్ 11:15 అట్లా అవుతుంది. నేను గుడికి వచ్చిన అనమాట మార్నింగ్. ఎంత మంది ఉన్నారో చూడండి, ఇంకా చాలామంది వెళ్ళిపోయినారు. ఇంకా నేను అనుకున్నా నేనే లేటుగా వెళ్తున్నా, ఇంత లేటుగా గుడికి వెళ్ళడం ఏందని. నేను వెళ్ళేసరికి నాకు అక్కడ తెలిసింది ఏంటంటే నాకంటే లేటుగా వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. నేను వెళ్తున్నాను, వాళ్ళు వస్తున్నారు ఇంకా చాలామంది. ఇంకా పోయిన సంవత్సరం అంటే 2023 బాగానే జరిగింది. ఇంకా 2024 కూడా మంచి జరగాలి, ఇంకా అంతకంటే మంచి జరగాలని కోరుకున్నా. ఏం లేదండి, కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ రోజు దేవుని ముందర కనబడి ఒకసారి ఆయన కనిపిస్తే మనం గుర్తు పెట్టుకుంటాడని చెప్పేసి అంతేను. ఇంకా నా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా ఈ ముగ్గులు అయితే మా అపార్ట్మెంట్లో వేసిన చిన్న చిన్న ముగ్గులు అనమాట. ఇంకా అపార్ట్మెంట్లో కొంచెమే ప్లేస్ ఉంటుంది కాబట్టి గడపల ముందల మా ఫ్లోర్లో మేము వేసుకున్న ముగ్గులు అనమాట. ఇంకా మిగతా ఫ్లోర్లలో ఏం వేసారో నాకు తెలియదు. ఇంకా మీరైతే ఎట్లాంటి ముగ్గులు వేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంతేనండి నా వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.